राप्ताडु नियोजकवर्गंलो प्रमुख वस्त्राल तयारी संस्थ जाकी तरलिपोवटंपै सीपीआई राष्ट्र कार्यदर्शि रामकृष्ण स्पंदिंचारु। वैसीपी नायकुलु एमएल्ले प्रकाश रेड्डी बेदिरिंपुल वल्ले जाकी परिश्रम तेलंगाणकु तरलिपोयिंदन्नारु। राष्ट्रव्याप्तंगा परिश्रमलु इदे तरहालो वेनुगुतिरुगुतुन्नायनि आरोपिंचारु। 6000 मंदिकि जीवनोपाधि कल्पिंचे जाकी परिश्रम వదలిపోవడంలో రాప్తాడు వైసీపీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి ప్రధాన కారణం అన్నారు। జాకి పరిశ్రమ తరలిపోకూడదని పేదల పక్షాన ఆందోళన చేసిన సీపీఐ తెలుగుదేశం పార్టీ నేతల మీద కేసులు పెట్టిన జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప 10 కోట్ల రూపాయలు డిమాండ్ చేసిన వైసీపీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డిపై ఎందుకు కేసు పెట్టలేదని రామకృష్ణ ప్రశ్నించారు। జగన్ మోహన్ రెడ్డి గారు అదే విధంగా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు అదే విధంగా పరిశ్రమల మంత్రి అందరూ కూడా పదే పదే చెప్తా ఉన్నారు। ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో మాకు ఆల్ ఇండియా అవార్డులు వచ్చాయి। పరిశ్రమలన్నీ కూడా ఒకదాన తర్వాత ఒకటి వస్తా ఉండాలి। మరి ఇక్కడ తీరా చూస్తే ఒకదాన తర్వాత ఒకటి ఎల్లిపోతా ఉన్నాయి, రావడం కాదు వెనక్కిపోతా ఉన్నాయి। ఇవాల అనంతపురం జిల్లాలో గత ప్రభుత్వంలో కియా కార్ల ఫ్యాక్టరీ వచ్చింది, ఇవాల దాని యాన్సిలరీ యూనిట్లన్నీ కూడా రాకుండా పోతా ఉన్నాయి। అదే మన లోకల్ ప్రజాప్రతినిధులు అధికార పార్టీ నాయకులు బెదిరింపులు చేసి ఎవరు రాకుండా చేస్తూ ఉన్నారు। తర్వాత తీరా జాకి ఇక్కడ మన అనంతపురానికి సమీపంలో రాప్తాడ దగ్గర 5-6000 మంది మహిళలకు ఉపాధి చూపించే గార్మెంట్ పరిశ్రమ ఈరోజు సాక్షాత్తు ఇది ఎవరో ఎవరో కాదు ఇనాళ్ళు రాశారు, రాప్తాడు ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి 10 కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తే వాళ్ళు ఉండలేక వెళ్ళిపోయినారని చెప్పి వచ్చింది ఇవాళ, సమాధానం చెప్పాలి। ఈరోజు ఆ ఫ్యాక్టరీ కావాలని మా వాళ్ళందరూ కూడా దాన్ని పోకుండా చూడాలని ధర్నా చేసేనేమో సిపిఐ వాళ్ళపైన తెలుగుదేశం వాళ్ళపైన కేసు పెట్టావు, మరి 10 కోట్ల రూపాయలు డిమాండ్ చేసిన వాడిపైన నువ్వు కేసు పెట్టావా? ఏం చేస్తామన్నారు పోలీసులు అని అడుగుతా ఉన్నా, మీరు అధికార పార్టీ వాళ్ళకు తొత్తులుగా వ్యవహరించడానికి ఉన్నారా లేకపోతే చట్టాన్ని కాపాడడానికి ఉన్నారా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇండియన్ పీనల్ కోడ్ అనేది ఒకటి అమల్లో ఉందా లేదా నేను అడుగుతా ఉన్నా। నాకు ఎన్నికలకు 20 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యింది, అందులో సగం 10 కోట్ల రూపాయలు నాకు ఇవ్వాలి అని ఎమ్మెల్యే ఇవాళ అంటే దానికి మరి దానికి ఎవరు సమాధానం చెప్పాలి? సుమోట కింద కేసు పెట్టాలి, జిల్లా ఎస్పీ గారు స్పందించాలి దీనిపైన। తప్పుడు కేసులు పెట్టే కాదు మీరు స్పందించాల్సింది, ఈ కేసు పెట్టేకి స్పందించండి। ఇంతకుముందు ఒకసారి ఆయన ఎంపీ బట్టలిప్పుకొని దానికి క్లీన్ చిట్ ఇచ్చాడు, నీకెందుకయ్యా నీకు నా దగ్గర కేసు నీ దగ్గర కేసు రాలేదన్నవాడివి నీ ఊరికే ఉండాలి కదా, అది కేసు కాదని చెప్పి చెప్తావు, మరి ఇప్పుడు దీనికి ఏం చెప్తావు? మాట్లాడు, నువ్వు ఎస్పీ కదా నువ్వు మాట్లాడవయ్యా, ఐపీఎస్ ఆఫీసరు। ఇవాళ వెనుకబడిన ప్రాంతంలో అనంతపురం లాంటి జిల్లాలో రాకరాక ఒక పరిశ్రమ వస్తే ఆ పరిశ్రమ ఇక్కడ ఉండకుండా వాళ్ళు వెళ్ళిపోతే ఇక్కడున్న పిల్లల భవిష్యత్ ఏం కావాలి? ఉద్యోగాలు రావు, అక్కడ పంటలు లేవు, బతకడానికి అవకాశం లేదు, ఎప్పుడు వలసలు పోవాల్సిందేనా? ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఎక్కడికక్కడ దొంగలు బయలుదేరారు, మొత్తం కొల్లగొడతా ఉన్నారు, బెదిరిస్తూ ఉన్నారు, కబ్జాలకు పాల్పడతా ఉన్నారు। ఈ చివర హిందూపురం నుండి ఆ చివర ఇచ్చాపురం వరకు కూడా ఇవాళ ఒక దోపిడీ రాజ్యం నడుస్తూ ఉంది, అందులో పెద్ద దోపిడీదారుడు జగన్మోహన్ రెడ్డి। మద్యపాన నిషేధం అమలు చేస్తానని చెప్పి సొంత బ్రాండ్లు అమ్మించిన వాడు ప్రపంచంలోనే ఇలాంటి నాయకుడు ఎవడు లేడు, సొంత బ్రాండ్లు అమ్మించావు, 1000 కోట్ల రూపాయలు కొల్లగొట్టావు, తర్వాత 26 జిల్లాల్లో ఇసుకంత కూడా ఒకరికే ఇచ్చి ఇవాళ ఇసుక దొరకకుండా చేశావు, భవన నిర్మాణ రంగాన్నంతా కూడా కుప్ప కూలిపోయేటట్లు చేశావు, ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది భవన నిర్మాణ కార్మికులు కాంట్రాక్టర్లు అందరూ కూడా ఇవాళ దివాళా తీర్చేటట్లు చేశావు, పైగా పరిశ్రమలు రాకుండా మీరు ఈ రకంగా బెదిరింపులకు పాల్పడితే సమాధానం చెప్పాలి, తిట్టడం కాదు సమాధానం చెప్పు దీనికి। కాబట్టి ఇవాళ రాష్ట్రంలో ఒక దుర్మార్గమైన పరిపాలన,
అభివృద్ధి నిరోధకమైన పరిపాలన, ప్రజలందరూ కూడా గాలికి వదిలేసి అభివృద్ధిని అంతా కూడా ఆటంకపరిచే పరిపాలన. మొత్తం ఎక్కడ జరిగిందో చెప్పంటా ఉన్నాం. అమరావతి రాజధాని ఎండబెట్టావు, విధ్వంసం చేశావు, పోలవరం కట్టలేక చేతులెత్తేశావు. నీకు చేత కాదు, ఒక చేతగాని దద్దమ్మ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండడం వల్ల అసలు పోలవరంకు నిధులు అడగలేవు. రాష్ట్ర అభివృద్ధి పూర్తిగా కుంటుబడింది. ఇరిగేషన్ ప్రాజెక్టులు లేవు, అమరావతి రాజధాని లేదు, అదేవిధంగా ఇతర పరిశ్రమలు వచ్చినా కూడా వెనక్కిపోతూ ఉన్నాయి. కాబట్టి ఏమంటే దీనిపైన ఇతర ప్రజా సంఘాలు, మేధావులు, అన్ని రాజకీయ పార్టీలతో కూడా మేము మాట్లాడతాం. అవసరమైతే సమైక్య ఉద్యమానికి దీని ద్వారా శ్రీకారం చుడతాం. ఆ సమైక్య ఉద్యమం అనేది మన అనంతపురం నుండే ప్రారంభిస్తామని కూడా ఈ సందర్భంగా స్పష్టంగా ప్రకటిస్తూ ఉన్నాం.